తెలుగు జాతి ప్రాచీనత దేశవాచక భాషావాచక జాతివాచకంగా ఆంధ్రము తెలుగు తెనుగు అనేటటువంటి ముచ్చటైన మూడు పేర్లతో పిలువబడుతున్నటువంటి మన భాష భారత ప్రభుత్వం చేత ప్రాచీన హోదాను పొందింది తెలుగు జాతి అంతకంటే ప్రాచీనమైనటువంటి జాతి తెలుగు నేల అంతకంటే ప్రాచీనము ఐతిహాసికము అయినటువంటి నేల అని చరిత్రకారుల చేత పురావస్తు శాస్త్రవేత్తల చేత గట్టిగా చెప్పబడింది తెలుగు జాతి ప్రాచీనత క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల నాటిదిగా భావింపబడుతున్న సింధు నది నాగరికత ప్రపంచంలోనే పేరు పొందినటువంటి నాగరికతగా పేరు ప్రఖ్యాతిని పొందింది ఈ నాగరికత ఈ దేశంలో నివసించినటువంటి ఈ దేశంలో నాగరికత సాధించినటువంటి ప్రజల నాగరికతగా గుర్తింపు పొందింది ఈ దేశంలో ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళను ద్రావిడ ప్రజలు అన్నారు ఆ ద్రావిడ జాతి నిర్మించిన సింధు నాగరికత చాలా గొప్పది ప్రాచీనమైనది ఈ సింధు నది నాగరికతలో ఉన్నటువంటి ద్రావిడ ప్రజలు మాట్లాడిన భాష ఏది అంటే చరిత్రకారులు భాషా శాస్త్రవేత్తలు ఇదమిత్తంగా చెప్పలేదు గాని ఆనాడు మాట్లాడబడిన భాష మూల ద్రావిడ భాష అని భాషా శాస్త్రవేత్తలు గుర్తించారు ఆ మూల ద్రావిడ భాష నుండి తెలుగు తమిళము కన్నడము తుళు కుడు కోయి గోండి మొదలైనటువంటి అనేక భారతీయ భాషలు పుట్టుకొచ్చినట్లుగా భాషా శాస్త్రవేత్తలు చాలా స్పష్టంగా నిరూపించారు అంటే క్రీస్తు పూర్వము 5000 సంవత్సరాల నాడు మాట్లాడబడినటువంటి మూల ద్రావిడ భాష నుండి పుట్టిన తెలుగు భాష అందులో ఉంది అని అంటే తెలుగు ప్రజలు అందులో ఉన్నట్టే లెక్క అంటే మూల ద్రావిడ భాష నుండి తెలుగు ఎలా వచ్చిందో ఆ ద్రావిడ ప్రజల నుండి తెలుగు జాతి కూడా వచ్చింది అంటే ప్రపంచ నాగరికత నిర్మాణంలో తెలుగు జాతి కూడా ఉంది అని మనం స్పష్టంగా చెప్పడానికి వీలు కలుగుతుంది వాయువ ప్రాంతం నుండి దక్షిణ భారతం వైపుగా ఈ ద్రావిడులు వచ్చారని వారు అన్నదమ్ముల్లాగా విడిపోయి వేరువేరు కుటుంబాలు అయినట్లుగా తమిళనాడు ఆంధ్ర కేరళ మొదలైన ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆయా భాషలు పుట్టుకొచ్చాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు డాక్టర్ ఆర్వీఎస్ సుందరం లాంటి వారు దక్షిణ భారతదేశంలో నివసించిన ద్రావిడులైనటువంటి ప్రజలు ఉత్తర భారతదేశానికి ప్రయాణించి అక్కడ సింధు నది నాగరికతను నిర్మించి ఆ తర్వాత పర్షియా దేశాల వైపు వెళ్ళి పర్షియా నాగరికతను కూడా నిర్మించారు అట్లాంటి చాలా ముఖ్యమైన జాతి ప్రశస్తమైన జాతి ఈ ద్రావిడ జాతి ఈ భారత జాతి అని ఆర్వీఎస్ సుందరం లాంటి వాళ్ళు అభిప్రాయపడ్డారు అంటే తెలుగు నేల నుండి వెళ్ళినటువంటి ఉత్తర భారతదేశ సింధు నది నాగరికత ప్రాంతం వైపు వెళ్ళినటువంటి తెలుగు ప్రజలు కూడా ఇందులో ఉండడం ఈ తెలుగు జాతికి గర్వకారణంగా మనం భావించవచ్చు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నాటిదిగా భావింపబడుతూ ఉన్నటువంటి ఐతరేయ బ్రాహ్మణములో విశ్వామిత్రుడు తన కుమారులను ద్రావిడ ఆంధ్ర పులింద మొదలైన అనార్య జాతులలో కలిసిపొండి అని శపిస్తాడు అంటే క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నాటికే ఆంధ్ర జాతి అనేది ఒకటి స్పష్టంగా ఉన్నట్లు మనకు ఐతరేయ బ్రాహ్మణం ద్వారా ఖచ్చితంగా తెలియవస్తోంది అట్లాగే క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల నాటిదిగా భావింపబడుతూ ఉన్నటువంటి మత్స్య పురాణంలో దక్షిణ భారతదేశంలో ఆంధ్ర జాతి ఉన్నట్లుగా చాలా స్పష్టంగా రాయబడింది క్రీస్తు శకం 1వ శతాబ్దానికి చెందిందిగా భావింపబడుతున్న భరతునే నాట్యశాస్త్రంలో ఆంధ్ర జాతి ప్రస్తావన ఉంది భరతుడు సంస్కృత నాటకాలకు నాటక లక్షణాలను రాస్తూ సంస్కృత ఇతరులైనటువంటి భాషలు మాట్లాడబడే ఆంధ్రులు మొదలైనటువంటి వాళ్ళు అచ్చమైనటువంటి సంస్కృతంలో మాట్లాడకూడదు ప్రాకృత ఆది భాషల్లో మాట్లాడాలి అని స్పష్టం చేసి పెట్టాడు అంటే ఆనాటికే
తెలుగు భాషను బాగా మాట్లాడగలిగినటువంటి జాతి ఒకటి ఈ దేశంలో ఉంది అని భరతుని నాట్య శాస్త్రం ద్వారా మనకు సుస్పష్టమైంది. అలాగే భారతదేశానికి మూల స్తంభాలైన రామాయణ భారత భాగవత ఆది గ్రంథాల్లో కూడా ఆంధ్ర జాతి ప్రస్తావన ఉంది. శ్రీరామచంద్రుడు అరణ్యవాసము వస్తున్నప్పుడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు దండకారణ్యంలో ఉన్నప్పుడు ఆంధ్ర జాతి అక్కడ ఉన్నట్లుగా స్పష్టంగా చెప్పబడింది. అలాగే సుగ్రీవుడు వానర జాతికి సీతమ్మ జాడను కనుక్కొమ్మని చెప్పే సమయంలో కూడా ఆంధ్ర జాతి ఉన్నట్లుగా మనకు చెప్పబడింది. అలాగే మహాభారతంలో ధర్మరాజు రాజసూయ యాగం చేయడానికి ముందు సహదేవుడు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాజ్యాలను జయిస్తాడు. అలా జయించిన రాజ్యాలలో ఆంధ్ర రాజ్యం కూడా ఉన్నట్లుగా మహాభారతంలో చెప్పబడింది. భాగవతంలో కంసుని సభలో చాణిక్యాంధ్రులు ఉన్నట్లుగా మనకు భాగవతం ద్వారా తెలుస్తుంది. దేవీ భాగవతంలో సింహళ రాజు తన కుమార్తెకు ఆంధ్ర రాజుతో వివాహం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే ఉష కలగన్నటువంటి ఒక రాజు ఎవడా అని చెలికత్తె అనేక రాజుల బొమ్మలను గీస్తుంది. అలా చెలికత్తె గీసిన రాజుల బొమ్మలలో ఆంధ్ర రాజు కూడా ఉన్నాడు. ఇక క్రీస్తు శకం 1వ శతాబ్దానికి చెందినవాడుగా భావిస్తున్న టాలమీ అనే గ్రీకు భౌగోళికుడు దక్షిణ భారతదేశంలో ట్రిలింగాన్ అనే ఒక దేశం ఉన్నట్లుగా స్పష్టం చేశాడు. అదే త్రిలింగ దేశము నేటి తెలుగు దేశంగా పురాతత్వ శాస్త్రవేత్తలు చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు. ఈ విధంగా చూస్తే వేల సంవత్సరాల క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల నుండి క్రీస్తు శకం 1వ శతాబ్దం దాకా కూడా చారిత్రక గ్రాంథిక ఆధారాల ద్వారా మనకు తెలుగు జాతి ఒకటి ఉన్నట్లుగా చాలా స్పష్టంగా చెప్పడానికి వీలుంది. సర్ రాబర్ట్ కాల్డ్వెల్, ఆచార్య భద్రరాజు కృష్ణమూర్తి మొదలైనటువంటి వాళ్ళు తెలుగు, తమిళం, మలయాళం, తుళు మొదలైనటువంటి దక్షిణ భారతదేశ భాషలు మూల ద్రావిడం నుండి పుట్టాయని స్పష్టంగా నిరూపించారు. ఇలా ఒక్కొక్క భాష ద్రావిడ భాషల నుండి వేరవుతూ స్వతంత్రంగా పలుకబడినట్లుగా వాళ్ళు చెప్పారు. ఈ విధంగా క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నాడే తెలుగు తమిళ భాష నుండి వేరైంది అని వీరు ఆ అభిప్రాయపడ్డాడు. అంటే ఈనాటికి 3000 సంవత్సరాల నాడే తెలుగు భాష స్వతంత్ర భాషగా తన రూపాన్ని పెంపొందించుకుంది. ఆనాటి నుండే తెలుగులో మాటలు, పాటలు, సామెతలు, సంస్కృతి మొదలైనవి అన్నీ ఉన్నాయి అని స్పష్టంగా చెప్పడానికి వీలుంది.